కూరగాయల రేట్లు పెరిగిపోయి ప్రతి ఒక్క సరుకులు పెరిగిపోయి రోడ్డు మీద బతకాలన్నా కేసులు రాస్తున్నారు ప్రతి దిక్కకి రాస్తున్నారు ఏం చేయాలి బతక ఎక్కడ బతకాలి మేము పనులు ఉన్నాయా సార్ ఈ ప్రభుత్వాలు వచ్చాక పనులు ఎక్కడ ఉన్నాయి ఇసుక లేదు పనులు లేవు టాబీ పనులు లేదు ఏం పనులు కావాలని ఏం పనులు లేదు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన పనితీరులు ఎలా అనిపిస్తున్నాయి ఆయన పనితీరులు అంటే కొత్తగా ఎక్కాడు కాబట్టి ఆయనకంగా కొంచెం టైం పడుతుంది హోమ్ శాఖ ఇవ్వొచ్చు అంటారా ఆయనకి మొన్న అంటున్నారు కదా నాకు ఇష్టం నేను బాగా చేసేవాడిని అంతగా చేయలేదు అంటున్నారు ఇప్పుడు అంటున్నారు అంత ముందు ఉండాలి కదండి దాని గురించి సార్ రేపు 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి ఏదైనా సమస్యలు చర్చిస్తారంటారా ప్రజలకు సంబంధించి ప్రజలు తెస్తామని కొంతమంది నమ్మకం ఉంది కొంతమందికి ఏముందంటే నమ్మకం లేదు అదే వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు నిన్న జగన్ గారు అన్నారు మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చి ఉంటే గనుక మేము అసెంబ్లీకి వచ్చేవాళ్ళం కానీ మైకే ఇవ్వట్లేదు మాకు 11 సీట్లే వచ్చినాయని ఇవ్వట్లేదు కాబట్టి మేము రావట్లేదు అంటారు ఆయన కానీ జగన్ గారు చేశాడో చేయలేదో అందరి ప్రభుత్వం అందరి దేవుడు తెలుసు కానీ వీళ్ళు వచ్చాక ఏం చేస్తున్నారో వీళ్ళకే అర్థం కావట్లేదు మరి ఎలా ఉంది సార్ లేడీ అనిత గారు హోమ్ మంత్రిగా ఉన్నారు అబాయ అమలు అదేంటి లేడీస్ పైన జరిగే అగాయిత్యాల పైన ఏమంటారు సార్ ఎలా ఇచ్చారంటే రోడ్ ఇప్పుడు రోడ్డు మీద తిరగాలన్నా కొంచెం ఆడపిల్లకాయలు కానీ ఎవరైనా కానీ భయం అవుతుంది కరెంట్ ఛార్జీలు ఎలా అనిపిస్తున్నాయి సార్ నిన్న శర్మిల గారు కూడా నిన్న ర్యాలీ చేశారు విజయవాడ ర్యాలీ చేశారు కానీ కరెంట్ ఛార్జీలు పెంచారు గ్యాస్ బండ్ ఉచితంగా అన్నారు గ్యాస్ బండ్ మనం డబ్బులు వేసి వాళ్ళు మనం ఇచ్చేది ఏముంది సార్ మూడు మనలు ఇస్తామన్నారు మూడు సంవత్సరాలకు వాళ్ళు ఇప్పుడు మన డబ్బులు వేసి మన ఇచ్చేది ఏముంది పథకం పెట్టినా సార్ ఎలా అనిపిస్తుంది మరి ఐదేళ్ళు ఎలా ఉండబోతుందండి ఐదేళ్ళు ఎలా ఉంటుందో గానీ ఎవరికి అర్థం కావట్లేదు అర్థం కాని పరిస్థితి అయిపోయింది రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా వీళ్ళు బహిష్కరించడం జరిగింది వైసీపీ వాళ్ళు అంటే ఇప్పుడు ఒకటండి ఇప్పుడు పేదోడు ఒక కుటుంబంలో ఉన్నారు మధ్యతరంలో ఒక కుటుంబంలో ఉన్నారు ఉన్నోడు ఒక కుటుంబంలో ఉన్నారు ఇప్పుడు పేదవాళ్ళు కుటుంబాలు వాళ్ళని లాక్ రావాలి కదా వాళ్ళని లాక్ రావాలి వాళ్ళని లాక్ వస్తే కొంచెం గంజి నీళ్ళన్నా ఉంటాయి సో సమస్యల్ని ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు వీళ్ళిద్దరికి కాంపిటీషన్ ఏమైనా మొదలైందంటారా అన్నయ్యంది అవుతుంది అంటున్నారు నిన్నటి నుంచి మొన్నటి నుంచి వార్త వచ్చింది ఇద్దరికి కాంపిటీషన్ అవద్దు నేను చర్య తీసుకుంటానని పవన్ కళ్యాణ్ అంటున్నాడు కానీ తీసుకుంటే ప్రజలకి కొంచెం మంచిది జరగాలని కోరుకుంటారు సార్ సోషల్ మీడియా మాధ్యమాలు ఫేస్బుక్ ట్విట్టర్ ఇట్లాంటివి యూట్యూబ్లు ఉంటాయి కదా సార్ వాటిల్లో అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకోమని వాళ్ళు అంటున్నారు అవి సాధ్యం అవ్వదో ఆపడానికి అని చెప్పి చాలా మంది విశ్లేషకులు అంటున్నారు ఎక్కడి నుంచో పెడతా ఉంటారు సాధ్యం అంటే రోడ్డు మీద ఒకటి జరుగుతుంది ఎవరొకరు వీడియో తీస్తారు ఎవరొకరు పెడతారు అది సాధ్యం ఎలా ఉంది ఇప్పుడు అది జరగకుండా చూసుకోమంటే ఎవరేం కాదు అది జరగకుండా చూసుకుంటే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు పవన్ కళ్యాణ్ మా అంట్ల తప్పు అంటలేదు చంద్రబాబు నాయుడు తప్పు అంటలేదు ఆయన చేసిన కాడి చేస్తున్నాడు మేలు కాదంటలేదు కానీ కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి వాటిని కూడా పేదవాళ్ళని కొన్ని ఆదుకోమని కోరుకుంటాను ఒకవేళ హోంశాఖ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే చేయగలుగుతారా మొత్తం అంటే సమస్యలు కానీ రేపు ఘటనలు ఇవన్నీ ఆపి ఆగిపోతాయి చేస్తాడు కానీ కొంచెం టైం పడుతుంది అంటున్నాడు చేస్తే రోడ్డు మీద తిరగాలన్నా భయం అవుతుంది ఆడపిల్లని ఇంట్లో నుంచి బయటకు తేపాలన్నా ఇంటికి వస్తారో లేదో తెలియటం కొంతవరకు రోడ్డు మీద మందు తాగటం గంజాయి తాగటం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళని కొంచెం అంటే మొత్తం తీసేమంటలేదు వాళ్ళని కొంచెం అదుపులో పెట్టుకోవాలి ఫైనల్గా చూసుకుంటే సార్ కేంద్రం నుంచి మోడీ గారు జమిలీ ఎలక్షన్స్ అంటున్నారు 2027 అవుతుందా అంటే దేశం మొత్తం ఒకేసారి ఎలక్షన్ అవుతుందా లేవదని కానీ అవి జనాలకే అర్థం కావట్లేదు సార్ ఓకే ఓకే జనాలకే అర్థం కావట్లేదు ఓకే ఓకే రైట్ సార్ రైట్ అనిపిస్తుంది సార్ వాలంటీర్లు లేరు అని పవన్ కళ్యాణ్ గారు మీడియా ముఖ్యంగా చెప్పారు అవండి వాలంటీర్లు చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ వాళ్ళు కావాలి ఏంటంటే ప్రతి చిన్నదానికి కూడా మేము తాలూకా చుట్టూ తర్వాత రిజిస్టర్ ఆఫీస్ చుట్టూ రకరకాల సర్టిఫికెట్లు కావాలంటే మేము తిరగలేము వాలంటీర్లు అయితే ఒక రోజులో సాయంకాలానికి అరేంజ్ చేయగలం ఇది ఉండాలని నా మనవి ప్రభుత్వ జీవోలో భాగంగా లేదు కాబట్టి పునరుద్ధరించడానికి అవకాశం లేదు ఎన్నికల్లో మేము హామీ ఇచ్చిన వాట వాస్తవం అయినప్పటికీ కూడా ఇంకా ఏం ఆలోచించాలో తెలియడం లేదు లేనట్టే అని సభాముఖంగా చెప్పేశారు ఆయన ఎలా అనిపిస్తుంది సార్ వాళ్ళు 5000 ఇచ్చినా చేస్తామంటున్నారు ఏమండి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అంటున్నాను కాబట్టి వాళ్ళ ప్రభుత్వం దయవుంచి తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం వాళ్ళ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ప్రజలకి అందుకని మా మనవిగా భావిస్తున్నామని
సీఎం చంద్రబాబు నాయుడు గారిని అలాగే కళ్యాణ్ బాబు గారిని లోకేష్ బాబు గారిని వీళ్ళందరినీ మేము ఎందుకు అడుగుతున్నాం అంటే వాళ్ళ వల్ల మా ప్రయోజనం పొందుతున్నాం వాళ్ళ కంపల్సరీ కావాలండి 5000 ఇచ్చినా చేస్తారు ఎందుకంటే మేము తిరగలేం వయసు అయిపోయిన వాళ్ళు మరొక అంశం సార్ 11వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి సార్ చర్చించుకో ఈ టాపిక్ వచ్చిద్దామని చూస్తున్నారు మరొక అంశం చూసుకుంటే 11 స్థానాలే వచ్చినాయి కాబట్టి ప్రతిపక్ష హోదా లేదు మైక్ ఇస్తే వస్తానని ఈయన వైఎస్ఆర్సీపీ నాయకులు అంటున్నారు ఎలా అనిపిస్తుంది ప్రతిపక్షం ఉండాలండి కంపల్సరీ లేకపోతే అసెంబ్లీ లేదు ప్రతిదానికి ఏదన్నా శాంక్షన్ కావాలన్నా ప్రతిపక్షంలో ఉండాలి కదా వాళ్ళ ద్వారా ఉంటే మంచిదని మా మనవి నిన్న చూసుకున్నట్లయితే శర్మిల గారు విజయవాడలో ర్యాలీ చేశారు కరెంట్ ఛార్జీలు పెంపు 40% పెరిగినాయి అంటున్నారు అనిపిస్తుంది కావండి కరెంట్ భారం అన్నది చాలా ఎక్కువగా ఉన్నది ఏమండి అందుకని దాన్ని మాకు కొంచెం కన్సెషన్ ఇచ్చి తగ్గిస్తే గవర్నమెంట్ దాన్ని గవర్నమెంట్ ఖాతాలు వేసుకుంటే మంచిదని మేము భావిస్తున్నాం నిన్న చూసుకున్నట్లయితే మీడియా సముఖంగా ఈయన మాట్లాడారు ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వంత గారి గురించి మరియు పవన్ కళ్యాణ్ గారించి మీరే ఒప్పుకుంటున్నారు ఫెయిల్ అయ్యామని చెప్పి ఏది అమ్మాయిలు కాపాడే విషయంలో కానివ్వండి శాంతి భద్రతల విషయంలో అంటారు ఎలా చూడాలి సార్ ప్రస్తుతానికి లా అండ్ ఆర్డర్ బాగానే ఉందండి అందుకని ఇంకొద్దిగా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుందని మా మనవి ఏదైతే సమస్యల పైన స్పందిస్తున్నారో ఈయన ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం తీసుకుని నిరంతరం నుంచి కూడా కాంపిటీషన్ మొదలైంది బాబు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి పోటాపోటీ ఉండబోతుంది సార్ అంటున్నారు ఏమండి కళ్యాణ్ బాబు గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ అది ఆ పోటీ అనుకోకూడదు ఒకే కూటమి అది కూటమిలో వాళ్ళు ఏం చేసినా అది చెల్లుతుంది కాబట్టి వాళ్ళు కూడా దయించి లాంటి కొద్దిగా డెవలప్ చేస్తే మరొక అంశంలోకి వెళ్తే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ నిన్న వీళ్ళు బహిష్కరించారు సార్ పేరున్నారి గారి చెప్పడం జరిగింది ప్రెస్ మీట్లో మేము ఈసారి పోటీ చేయడం లేదంటున్నారు ఎలా అనిపిస్తుంది ఏమండి పోటీ చేయకపోతే వాళ్ళకి లేదు మెజార్టీ లేదు లేదు కాబట్టి వాళ్ళు పోటీ చేస్తలేదు దానికని విరమించుకున్నారు దానికి మేము ఫైనల్ గా మోడీ గారు 2027కి జమిలీ ఎలక్షన్స్ మొత్తం దేశం ఒకేసారి ఎలక్షన్ అంటున్నారు అవుతుందా సార్ 2027కి మోడీ గారు కంపల్సరీ అది చేస్తారు చేయడం కూడా మంచిదే మోడీ గారి వల్ల మనకు దేశం చాలా డెవలప్ అయింది కరోనాలో ఇంతమంది బతికే ఉంటే మహానుభావులు జై బజరంగ బలి మోడీ గారి మేము మోడీ గారిని బజరంగ బలి ఆంజనేయ స్వామిలా చూసుకుంటాం మేము తెలుసండి అది రైట్ సార్ ఇంతకు ముందు చూస్తున్నారు కాబట్టి వాలంటరీ వ్యవస్థ ఉండేటప్పుడు ఏదో కొన్ని కొన్నింటికి కొద్దిగా సేఫ్టీ ఉండదు కానీ అసలు తీసినా కూడా నడుస్తుంది వాలంటీర్లు ఉండాలని లేదు లేకపోయినా కూడా నడుస్తుంది సచివాలయం ఉద్యోగులు ఉన్నారు కాబట్టి వాళ్ళతోనే పెన్షన్లు కానీ ఎన్ని కార్యక్రమం చేపిస్తున్నారు ఈ వాలంటీర్లు ఉండేటువంటి కొన్ని ఏరియాలో కష్టపడే వాళ్ళు ఉన్నారు కొన్ని ఏరియాలు ఏంటంటే వెళ్ళడం రావడం అంతవరకే అది చేసేవాళ్ళు కూడా తక్కువ కానీ కష్టపడే వాళ్ళు 10% ఉన్నారు 90% మాత్రం వేస్టే ఈ వ్యవస్థ అనేది తీసేయడం మంచిదే అంటే వాళ్ళు ఏమంటున్నారంటే గతంలో మేము ప్రభుత్వాలకే పనిచేసామండి కొంచెం మీరు ఆ అమౌంట్ జీతాలు ఇచ్చినా మేము కంటిన్యూ అయిపోతాం అన్నట్టుగా నిన్న చెప్తున్నారు ఏదైతే ఉందో అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు వచ్చిద్దేమో చూస్తామంటున్నారు 11వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు సార్ ఎలా అనిపిస్తుంది దాని గురించే ఏం జరుగుతుందని తెలియదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ వాలంటీర్లు ఇచ్చారు 5000కి జాబ్ చేసి ఏమి సరిపోతుందండి వాళ్ళు ఫుల్ డే దాంట్లో చేయలేరు బయట చేయకపోతే గడవదు ఇదేంటంటే ఈ వ్యవస్థ లేకపోతేనే వారికి ఏదైనా ఉపాధి కల్పిస్తే మంచిగా ఉంటుంది కాకపోతే దీంట్లోనే ఉండాలంటే దానికి ఎక్కి సరిపో జీతం రేపు 9వ తారీఖు కార్యాచరణ ప్రకటిస్తాము 11వ తారీఖు తర్వాత ఎప్పుడు సమ్మె చేద్దాం అనేది నిర్ణయించుకుంటున్నాం అంటున్నారు సార్ పాపం వాళ్ళ భవిష్యత్తు ఎంతేనంటారు 5 ఏళ్ళు ఇందులో ఉన్నారు కాబట్టి వేరే దాంట్లో ఉద్యోగ కల్పన కానీ వేరే ఆటల్లో నియమించుకోవచ్చు వాలంటీర్ వ్యవస్థ కాకుండా వేరే దానికి దేనికైనా షిఫ్ట్ చేస్తామని అన్నారు కాబట్టి దాని గురించి షిఫ్ట్ చేస్తే మంచిది వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది మరి ప్రభుత్వం ఏం చేస్తాయి అన్నది వెయిట్ చేయాలి సార్ మరొక అంశంలో ఒక నిమిషం సార్ మరొక అంశంలోకి వెళ్తే నిన్న పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరిగింది ఏదైతే ఉందో ఈ విషయం చేత సరే ఈ విషయం పక్కన పెడితే 11వ తారీఖు మాజీ ప్రభుత్వాలు చర్చలకు వస్తాయి అసెంబ్లీగా అంటున్నారు ఎందుకంటే 11 స్థానాలు వచ్చినాయి ప్రతిపక్ష హోదా లేదంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీడియా సమావేశంలో ఏమన్నారంటే మాకు ప్రతిపక్ష హోదా కల్పించి మైక్ ఇస్తే మాట్లాడడానికి మైక్ మేము రావడానికి అవకాశం ఉంటుంది అంటున్నారు ప్రతిపక్ష హోదా అంటే ఇప్పటికే ఏంటంటే సీట్లు తక్కువ ఉంది కాబట్టి ప్రతిపక్ష హోదా లేదు కానీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మన బాధ్యత ఏంటంటే ఎమ్మెల్యేగా అయినా చల్లాలి అసెంబ్లీలకు వెళ్ళి మన హక్కు వాళ్ళ ఇదంటే
పార్టీ కోసం కాకపోతే ప్రజల కోసమే పని చేయాలి. ఎమ్మెల్యే గెలిపించిన తర్వాత ఏంటంటే మన యొక్క నియోజకవర్గంలో మన ప్రజలు మనకు గెలిపించారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలని ఉద్దేశం. మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి, వాళ్ళతో పోట్లాడవచ్చు, తప్పు లేదు. ప్రతిపక్షవాదే కావాలంటే ఎందుకంటే బలం లేదు కాబట్టి. నిన్న మీడియా ముఖంగా అన్నారు హోంమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఫెయిల్ అయ్యారు, ఏదైతే ఉన్నాయో అమ్మా అగాయిత్యాలు జరిగినాయి అమ్మాయిల పైన అంటున్నారు, ఇంకా చూసుకుంటే విద్యార్థులకు డబ్బులు కూడా పడలేదని నిన్న మీడియా ముఖంగా అన్నారు. ఎలా చూడాలి సార్ ఆ విషయం? ఎలా చూడాలి? మాజీ మంత్రి ముఖ్యమంత్రి గారు నేను ఉంటే ఈ పాటికి అన్ని చేసేవాడిని అంటున్నారు. ఆయన అనేది ఏంటంటే దానికి అర్థాలు ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు ఆ స్థానంలో ఏంటంటే వేరేగా ఉండేది అని అన్నాడు, కానీ ఆ స్థానం నేను తీసుకుంటానని అనలేదు. ఆ స్థానంలో నేనుంటే అది వేరేగా ఉంటుంది, వేరే లెక్క ఉంటుంది అన్నట్టు మాట్లాడారు. దాని గురించి 10 రకాల 10 అర్థాలు చేసుకుంటారు. సార్ మరి ఈ విషయం చూసుకుంటే బాబు గారికి ఒక పక్క పవన్ కళ్యాణ్ గారికి పోటీ మొదలైంది అంటారు, ఎందుకంటే సమస్యల పైన పోరాడటానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కూటమి ఏర్పడిన తర్వాత వాళ్ళు పొత్తులు అనుకుంటే దాని గురించి ఇప్పుడు సంవత్సరం రావాలి బయటకు వచ్చేస్తారంటే అది కరెక్ట్ కాదు. ఫైనల్ క్వశ్చన్ సార్, చూసుకున్నట్లయితే పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎలక్షన్ బహిష్కరించారు వీళ్ళు, ఎందుకంటే మొన్నటిదాకా హడావుడి చేసినప్పటికీ ఈసారి మరి రావటం లేదు, మేము పోటీ చేయడం లేదని నిన్న పేరు నాని గారు చెప్పడం జరిగింది. పట్టభద్రులు ఎమ్మెల్సీ విద్యావంతులు ఎలక్షన్స్ ఎలా ఉండబోతుంది సార్? గెలిచిన గెలకపోయినా ఏంటంటే పోటీ అనేది ఉండాలి కంపల్సరీగా. మీరు పోటీ చేయట్లేదు అంటే మీరు గెలవలేదు అనుకోవాలి, మీరు ఏమనుకోవాలి ప్రజలు అనుకోవాలి. నేను గెలిచినా గెలకపోయినా పోటీ అనేది ఉంటే అది ఎలక్షన్కి గౌరవం ఉంటుంది, వేసే ఓటర్లు కూడా వాళ్ళకి ఇష్టం వాళ్ళు వేసుకుంటారు, అది కరెక్ట్గా ఉంటుంది. పోటీ అనేది ఉండాలి కంపల్సరీ. పోటీ లేకపోతే ఏముంది, చేతులు ఎత్తిస్తే వాళ్ళ ఇష్టం అది. ఫైనల్గా చూసుకుంటే మోడీ గారు అన్నట్టుగా జమిలీ ఎలక్షన్స్ 2027 అంటున్నారు సార్, ఈసారి దేశం మొత్తం ఒకేసారి అవుతుందంటారా? అది జరగదులేదు. ఎమ్మెల్యే ఎలక్షన్ అంటే జరగదు, ఎందుకంటే కొన్ని పార్టీలు బహిష్కరిస్తాయి, కొన్ని పార్టీలు అవునుంటాయి, కానీ అది జరిగే పని కాదు, టైం పడుతుంది. ఈ 5 ఏళ్ళు ఎలా ఉండబోతుంది సార్? విద్యావంతులు కానివ్వండి, మిగతా నిరుద్యోగులు ఉన్నారు, విద్యార్థులు కూడా వెయిట్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఎలాగుంటుందంటే భవిష్యత్తు ఎవరు చెప్పలేమండి. ఇప్పుడు కరెంటు ఛార్జీలు అది పెంచుతున్నాం అన్నారు, అదేంటంటే గత ప్రభుత్వాలు ఏదే చేస్తుంది, ఈ ప్రభుత్వం కూడా ఏదే చేస్తుంది కాబట్టి అది ఖండిస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పు ఈ ప్రభుత్వం చేయకూడదు, మేము చేయమన్నారు. ఈ ట్రూ అప్ ఛార్జీలు అనేది తీసేవాళ్ళు. ఈ ట్రూ అప్ ఛార్జీలు గత ప్రభుత్వం ఏదో చేస్తే మీరు కూడా ఏదో చేసి మీకు వాళ్ళకి తేడా ఏంటి, అది ఉండకూడదు. ఆ ట్రూ అప్ ఛార్జీలు తీసేవాళ్ళు, జనాల మీద భారం ఉండకూడదు. నిన్న శర్మిలా గారు కూడా ఇక్కడ పాదయాత్ర చేశారు సార్, ర్యాలీ చేసినట్టుగా మన స్టేడియం కాంప్లెక్స్ వరకు లాంతరాలు పట్టుకుని నిరసన తెలిపారు. ఎలా అనిపిస్తుంది? 40% పెరిగినాయి అంటున్నారు, నిజమేనా? పెంచింది అంటున్నారు. ప్రతిపక్షాలు మనకి అన్ని కూడా ఈ సిపిఎం సిపిఐ కూడా వ్యతిరేకిస్తున్నాయి, పోరాడుతున్నాయి, పాల్గొంటే జనాల్ని చైతన్యం చేస్తున్నాయి. ఎందుకంటే ట్రూ అప్ ఛార్జీ చాలా భారం ప్రజల మీద పడుతుంది కాబట్టి అది ఉండకూడదని చెప్పేసి వీళ్ళు కూడా ధర్నాలు రాస్తారు చేస్తున్నారు. అది చేయడం మంచిదే, అది ప్రజలు తిరస్కరిస్తున్నారు కాబట్టి అది ప్రభుత్వం అది హ్యాండిల్ చేసుకోవాలి.